హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అనకాడమీ. అనకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. తెలంగాణ ఎస్ఐ పేపర్ మ్యాథమెటిక్స్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ 6 అండి. సో ఇక్కడ మనకి ఈ పేపర్ అనేది స్పెషల్గా పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్తో పాటు విఆర్ఓ వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది రీసెంట్ ఎగ్జామ్ కండక్టెడ్ బై టీఎస్పీఎస్సీ. అండ్ ఇక్కడ మనకి పేపర్లో ఎట్లా ఉంటుందంటే, టీఎస్పీఎల్ఆర్బీ అండి, ఇక్కడ మనకి పేపర్లో అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో గెస్ చేయొచ్చు అండి. అదేవిధంగా విఆర్ఓ ఎగ్జామ్కి కూడా చాలా ఉపయోగపడంగా తయారు చేశారు కాబట్టి ఇటువంటి ఎగ్జాంపుల్స్, ఇటువంటి బిట్స్ ప్రాక్టీస్ చేయడం అనేది మన ప్రిపరేషన్కి వెళ్ళిపోతుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పాలి. www.manavidya.in అనే వెబ్సైట్ మాదేనండి. సో ఆ వెబ్సైట్లో మీకోసం ఏం చేస్తున్నామంటే, పోలీస్ కానిస్టేబుల్కి మరియు విఆర్ఓకి, దీంతోపాటు గ్రూప్ ఫోర్కి కూడా డైలీ ప్రాక్టీస్ టెస్ట్లు అప్లోడ్ చేస్తున్నామండి. అది ఫ్రీ టెస్ట్లు అండి, కంప్లీట్ ఫ్రీ. www.manavidya.inలో మీకు ఫ్రీ వీడియోస్ అండి, అన్నీ కూడా ఫ్రీ. ఎగ్జామ్స్ ఉంటాయి, ఆన్లైన్ టెస్ట్లు ఉంటాయి, ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, బిట్ బ్యాంక్ ఉంటుంది, ఇదంతా మెటీరియల్ కూడా ఉంటుంది. దాంతోపాటు ఆన్లైన్లో ఎగ్జామ్స్ కూడా ఫ్రీగా రాసుకోవచ్చు కాబట్టి మీరు ఒక్కసారి విజిట్ చేయండి, అది మీకు వెళ్ళిపోతుందండి. సో కమింగ్ టు పాయింట్, ఇక్కడ ఈ పేపర్లో డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, 24లో 16 2/3% ని ఎస్ అని, 9లో 33 1/3% టీ అని, 25లో 20% యు అని అనుకోండి. ఎస్టీలు భుజాలుగా భుజాల పొడవులుగా గల ఒక త్రిభుజంలో పొడవు యు గల భుజం ఎదుటి కోణం ఎంత అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వరకు మొత్తం కూడా పర్సంటేజ్ క్వశ్చన్ అండి. ఇక్కడ నుండి అది మెన్సురేషన్ క్వశ్చన్. ఇక్కడ వరకు పర్సంటేజ్ క్వశ్చన్. సో పర్సంటేజ్లో ఫస్ట్ మనం ఎస్సీ టీ యు అనే మూడు బిందువులు ఇచ్చాడు, ఆ మూడు బిందువులకు కొలతలు ఇచ్చాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది, 24లో 16 2/3% ఎస్ అని. సో ఎస్సీ ఈక్వల్ టెన్త్ అండి, 24లో 16 2/3%. సో 16 2/3% అనగానే మనం ఏదో కష్టపడిపోయి ఏదో చేయనవసరం లేదండి. సింపుల్గా మనం ఆల్రెడీ పర్సంటేజ్ క్లాసులు చెప్పాము, నా ఛానల్లోనే ఉంటుంది. జస్ట్ పర్సంటేజెస్ బై మన విద్య అనుకుంటండి, దీని గురించి క్లాసెస్ మొత్తం కూడా వస్తాయి. మనం ఏం చేయాలి, 16 2/3 ఉంటే ఇంటూ 1/6 చేస్తే చాలు. ఎటువంటి నెంబర్కి అయినప్పటికీ కూడా 16 2/3% కనుక్కోవాలంటే ఇంటూ 1/6 చేస్తే సరిపోతుంది. సో విచ్ ఇస్ ఈక్వల్ టు 4 వస్తుంది, అంటే మనకి ఎస్ ఈక్వల్ టు 4 వచ్చింది. ఇప్పుడు టీ ఈక్వల్ టు ఎంత ఉందండి, 9లో 33 1/3%. సో అగైన్ 33 1/3% అంటే 1/3 చేస్తే చాలు. ఇది కూడా నా క్లాస్లో చెప్పాను, విచ్ ఇస్ ఈక్వల్ టు 3 వస్తుంది. అండ్ అదేవిధంగా యూ ఈక్వల్ టు కూడా ఎంత ఇస్తున్నామండి, ఇక్కడ 25లో 20%. సో 20% అంటే ఏం చేస్తామండి, ఇంటూ 1/5 విచ్ ఇస్ ఈక్వల్ టు 5. సో మనకి ఎస్టీయు అనే మూడు బిందువులు వచ్చాయండి, 3 4 5 అని, 3 4 5. సో ఈ బిందువులతో ఏర్పడే త్రిభుజం ఖచ్చితంగా ఇక్కడి వరకు ఫస్ట్ పార్ట్ అయిపోయిందండి. ఇప్పటి నుంచి గమనిస్తే ఈ మూడు కొలతలతో ఏర్పడే త్రిభుజం ఒక లంబకోణ త్రిభుజాన్ని ఏర్పడుస్తుంది, ఒక లంబకోణ త్రిభుజం. ఎందుకంటే 3² + 4² = 5² 3² + 4² = 5² కాబట్టి ఒక లంబకోణ త్రిభుజాన్ని ఏర్పడుతుంది. ఇందులో 5 అనేది కర్ణం. ఇక మనం ఇక్కడ 4 ఇక్కడ రాసినా 3 ఇక్కడ రాసినా పెద్ద తేడా ఏమి ఉండదు. అయితే ఈ కర్ణం కొలత పేరు ఏం పెట్టాడు, యు అన్నాడు. ఇప్పుడు ఇది 4 అనుకుంటే దీని కొలత మనకి ఎస్ అవుతుంది, ఇది టీ అవుతుంది. సో యూకి ఎదురుగా ఉండే కోణం ఎంత ఉంటుందంటే, ఖచ్చితంగా ఒక లంబకోణ త్రిభుజం మాత్రమే ఉంటుంది. దాని ఆన్సర్ ఎంత, 90 డిగ్రీస్ మాత్రమే అవుతుంది. ఇది 100% చేంజ్ కాని క్వశ్చన్. ఎందుకంటే ఇక్కడ 3 4 5 అనేటివి లంబకోణ త్రిభుజం యొక్క భుజాల కొలతలు. ఇట్లా కొన్ని ఉంటాయండి, 12 13 7, ఇటువంటి కొన్ని కొలతలు ఉంటాయి. అంటే కొలతలు ఖచ్చితంగా చేంజ్ కావు కాబట్టి మనం వాటిని అట్లా మనకి 5 12 13, అట్లా 3 4 5, ఇట్లా కొన్ని కొలతలు ఉంటాయి. ఈ కొలతలు మనం గుర్తుపెట్టుకుంటే చాలా హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, 35/(x-1) + 35/(x+1) = 12 అయితే ఎక్స్ యొక్క విలువ ఎంత అని అడుగుతున్నాడు అండి. సో ఇది రెండు మూడు రకాలుగా చేయొచ్చండి క్వశ్చన్ని. ఒకటి ఎల్సిఎం చేసేసి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. రెండో మెథడ్ ఏంటంటే డైరెక్ట్గా
మనకి ఆప్షన్స్ ఉన్నాయి కదండి, ఆప్షన్స్ని సబ్స్టిట్యూట్ చేస్తూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే ఎక్స్ వాల్యూ ఒకటే కాబట్టి ఆ ఎక్స్ వాల్యూ మనకు ఆప్షన్స్లో కనబడుతుంది కాబట్టి వాటిలో ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది కాబట్టి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటాం మనం, దాన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటాం. ఆ విధానం ద్వారా చేస్తే తొందరగా అయిపోతుంది ప్రాబ్లం. ఏ విధంగా చేయాలి? ఇప్పుడు ట్రయల్ అండ్ ఎర్రర్లో 35/x అంటే ఆప్షన్ నెంబర్ 1 చెక్ చేస్తుంది, ఎంత ఉంటుందండి? 6 రాస్తే 6 - 1 5 అవుతుంది, ప్లస్ 35/6 + 1 7 అవుతుంది. 7 + 5 విచ్ ఇస్ ఈక్వల్ టు 12, అండ్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు కూడా 12, ఆర్హెచ్ఎస్ ఈక్వల్ టు కూడా 12, కాబట్టి ఆన్సర్ అనేది మనకి ఏమవుతుంది? 6 అవుతుంది. ఇది ట్రయల్ అండ్ ఎర్రర్. ఒకవేళ ఈ ఆప్షన్ లాస్ట్ కొన్నప్పటికీ కూడా పెద్ద టైం తీసుకోదండి మనకి. అలా కాకుండా చేయాలంటే మనకి ఖచ్చితంగా ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం చేయడం అంటే x + 1 × x - 1, x² - 1² అండ్ ఇక్కడ x + 1 × 35 అంటే 35 కామన్ తీస్తే x + 1 - x - 1 2x / something ఇక్కడ వర్గ సమీకరణం వస్తుంది. చాలా పెద్దగా అవుతుందండి ప్రాసెస్. ఆ ప్రాసెస్ని మొత్తాన్ని కూడా రెడ్యూస్ చేయడానికి మీకు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఉపయోగపడుతుంది. ట్రయల్ అండ్ ఎర్రర్ ఎప్పుడు వాడాలి అనేది ప్రాక్టీస్ తోటి మాత్రమే వస్తుందండి. క్వశ్చన్లో మనకి ఇటువంటి క్వశ్చన్స్ కనబడ్డప్పుడు ట్రయల్ అండ్ ఎర్రర్ వాడితే టైం తగ్గుతుందనే చిన్న విషయం మనకి ప్రాక్టీస్ తోటి తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం 5% జనాభా పెరుగుదల నమోదైన ఒక గ్రామం 2000 గ్రామంలో 2013 జనాభా 18522, 2011 ప్రారంభం నాటికి ఆ గ్రామ జనాభా ఎంత? సో మనకి 2013 జనాభా ఇచ్చాడండి, 2011 జనాభా అడుగుతున్నాడు ప్రారంభం నాటికి. అంటే 2012 ఒకటి ఉంటుంది, 2010 ఎండ్ కావాలి, అప్పుడు ప్రారంభం నాటికి వస్తుంది. అంటే మనకి మొత్తం 3 ఇయర్స్కి సంబంధించిన డేటా చేంజ్ అయిందండి. అండ్ ప్రతి ఇయర్ కూడా 5% జనాభా పెరుగుద్ది, ప్రతి సంవత్సరం కూడా 5% జనాభా పెరుగుద్ది. సో ఇప్పుడు ఇనిషియల్గా ఎంత ఉండే అని అడుగుతుండు. సో 2013 ఎండింగ్లో మనకి 18522 ఉంది. సో స్టార్టింగ్లో ఎంత ఉందని అడుగుతున్నాడండి. సో స్టార్టింగ్లో ఎంత ఉందో తెలియదు కాబట్టి దాన్ని నేను ఎక్స్ అనుకుంటున్నా. ప్రతి సంవత్సరం 5 పెరుగుతుంది కాబట్టి 105/100, 5% ఫస్ట్ సంవత్సరం పెరిగింది, 105/100 5% రెండవ సంవత్సరం పెరిగింది, 105/100 ఇది 3వ సంవత్సరానికి సంబంధించింది. ఇప్పుడు ఎంత ఉంది జనాభా? 18522 ఉందండి. సో ఈ ఈక్వేషన్ సింప్లిఫై చేసుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ ఎక్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఒక్కసారి గమనిద్దాం, ఇక్కడ 5 ఎక్కం ఒక 2 అవుతుంది, 5 20 5 21, 21 ఎక్కం 21 21 6 12 వస్తుంది, 21 ఏళ్ళ 14 వస్తుంది, 21 ఎందులో 16 వస్తుంది. సో ఎందులో తీసుకుంటే 168 వస్తుంది ఫ్రెండ్స్, 168 - 185 మైనస్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్? మళ్ళీ మనకి ఇవి రెండు, అవి 15 వస్తుంది, పక్కన 2 ఉంది కాబట్టి 172. అంటే మళ్ళీ మనం 8 తీసుకోవచ్చు, అప్పుడు 168 తీసేస్తే 4 ఉంటుంది, పక్కన 2 42 21 2 42. ఇటువంటి క్వశ్చన్ చేసేటప్పుడు కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా క్యాన్సల్ అయ్యే వాల్యూస్ వేసి ఉంటాయి, ఖచ్చితంగా క్యాన్సల్ అయ్యే వాల్యూసే తయారవుతాయి కాబట్టి మనకి పాయింట్లలో లేదు ఆన్సర్. సో అటువంటిప్పుడు మనం టెన్షన్ పడనవసరం లేదు, క్యాన్సల్ చేయడం మొదలుపెట్టాలి, ఖచ్చితంగా క్యాన్సల్ అవుతుంది. సో సెకండ్ దాన్ని కూడా 5 20 ఎక్కం 21 4 84 4 42 21 2 42 అగైన్ ఇక్కడ కూడా 21 20 ఫ్రెండ్స్, అగైన్ 21 ఎక్కం 21 2 ఇక్కడ మొత్తం మీద 2 మిగిలింది, కిందనేమో 20 20 20 మిగిలింది. అంటే 20 × 20 × 20 408000 × 2 16000, అంటే ఎక్స్ విలువ ఎంత ఫ్రెండ్స్? 16000. సో ఇనిషియల్గా ఆ గ్రామంలో జనాభా ఎంతమంది ఉండే? 16000 ఉండే. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ నెంబర్ డీలో ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఆన్సర్స్ వస్తాయి కాబట్టి ధైర్యంగా క్వశ్చన్ చేయాలి, అప్పుడే కాన్ఫిడెన్స్ తోటి కరెక్ట్ చేస్తాం ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే కన్ఫ్యూజ్ అవుతామో తప్పులు పోని కూడా ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి అతని వద్ద ఉన్న సరుకులలో 3/4 వంతు 25% లాభానికి అమ్మాడు, మిగతా సరుకులను 17% లాభానికి అమ్మాడు, అప్పుడు అతనికి అమ్మకంలో వచ్చిన లాభ శాతం విలువ ఎంత అని అడుగుతున్నాడు. సో ఫ్రెండ్స్ ఒక వ్యక్తి దగ్గర ఎంత ఐటమ్ ఉందో తెలియదు, ఓ 50 కిలోలు కావచ్చు, 100 కిలోలు కావచ్చు, 150 కిలోలు కావచ్చు, ఏదో ఒకటి తీసుకుందాం సరుకులు. అందులో 3/4 పార్ట్ని 25% లాభానికి అమ్మాడు, 3/4 పార్ట్ని 25% లాభానికి అమ్మాడు, మిగిలిన వాటిని. సో 3/4 పోతే మిగిలిన ఎంత ఉంటుంది ఫ్రెండ్స్? 1/4 ఉంటుంది. ఈ 1/4ని 17% లాభానికి అమ్మాడు, ఈ 1/4 వాటిని 17%కి అమ్మాడు. సో ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేసినట్టే, ఎందుకంటే ఓవరాల్గా లాభ శాతం ఇంత అని అడిగాడు కాబట్టి. ఈ రెండింటిని యాడ్ చేస్తే వస్తుంది ఇది 75/4 + 17/4. సో విచ్ ఈస్ ఈక్వల్ టు 4 LCM 75 ప్లస్
17. 92/4 క్యాన్సిల్ చేస్తే 23%. సో అతనికి ఓవరాల్గా 23% అనేది లాభం రావడం జరిగింది. చాలా సింపుల్ క్వశ్చన్, కన్ఫ్యూజన్ ఎక్కడ అవుతామంటే కరెక్టా కాదని డౌట్ పడుతూ ఉంటాం. నో డౌట్ అండి, మెథడ్ ఈజ్ కరెక్ట్, 100% కరెక్ట్ ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి మనకి 23% అని చెప్పి రాస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఈ క్రింది పటంలో ఏబిసిడి ఒక దీర్ఘచతురస్రం, సిడిఈ ఒక అర్ధవృత్తం, దీర్ఘచతురస్రం పొడవు దాని వెడల్పు కంటే 8 యూనిట్లు అధికం, 98 చదరపు యూనిట్లు గల వైశాల్యం గల కలిగి ఉంటే అప్పుడు అర్ధవృత్తం సిడిఈ ప్రాంత వైశాల్యం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక చతురస్రం, దీర్ఘచతురస్రం ఇచ్చాడు కదా, సో దీనికి వైశాల్యం ఎంత అని అన్నాడు, 98. అయితే ఈ అర్ధవృత్తం ఉందిగా సిడిఈ, దీని వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. సో అర్ధవృత్తానికి వైశాల్యం ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్, πr² / 2. ఫస్ట్ మనకి ఫార్ములాస్ బాగా గ్రిప్ ఉండాలి. మెన్సురేషన్ చెప్పాను నేను, మెన్సురేషన్లో జస్ట్ మీరు మెన్సురేషన్ పోయి మన విద్యను కొట్టండి ఒకసారి, మీకు ఆ ఫార్ములాస్ ఎంత ఈజీగా గుర్తుంచుకోవచ్చో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి వీలుంటే మెన్సురేషన్ పోయి మన విద్యను వీడియోస్ చూడండి. సో ఇక్కడ మనకి అర్ధవృత్తం వైశాల్యం πr² / 2. సో πr² / 2లో మనకు కావాల్సింది ఒక ఆర్ వాల్యూ మాత్రమే, అంటే వ్యాసార్థం కావాలి. సో దీన్ని మనం వ్యాసార్థం అంటాం. ఈ వ్యాసార్థం కావాలంటే ఈ మొత్తం తెలిస్తే, అంటే అఫ్కోర్స్ దీని పొడవు ఇందులో సగం తీసుకుంటే వ్యాసార్థం వస్తుంది, అంటే దీర్ఘచతురస్రానికి సంబంధించిన పొడవు తెలియాలి. మరి పొడవుకు వెడల్పు సంబంధం ఇచ్చాడు, సో వెడల్పు ఎంత ఉందో దానికి పొడవు అనేది 7 రెట్లు ఎక్కువ ఉంది అని 7 యూనిట్లు ఎక్కువ ఉందని చెప్పించాడు. అంటే ఇది ఎక్స్ అయితే ఇది 7+x అని ఇచ్చాడు. సో ఇప్పుడు రెండు వాల్యూస్ రాద్దాం, ఇది పొడవు, ఇది వెడల్పు, ఇది దీర్ఘచతురస్రం వైశాల్యం. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి, పొడవు ఇంటూ వెడల్పు. పొడవు ఎంత ఉంది ఇక్కడ మనకి, 7, వెడల్పు ఎంత ఉంది, x + 7 which is equal to 98. x into x, x² + 7x. ఈ 98 అనేది తీసుకొస్తే −98 which is equal to 0. సో 98కి కారణాంకాలు రాసినప్పుడు మనకి ఏమొస్తాయి ఫ్రెండ్స్, 14 ఏళ్ళ. సో పెద్దదానికి ప్లస్, చిన్నదానికి మైనస్. సో ఇక్కడ x గుణకం 1 ఉన్నప్పుడు మనకి ఎప్పుడైతే కారణాంకాలు వస్తాయో మనకు కావాల్సిన x వాల్యూస్ ఏమైతే, అంటే ఇక్కడ +14 వచ్చింది కాబట్టి −14, ఇక్కడ −7 వచ్చింది కాబట్టి +7. అంటే ఎక్స్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసినాం, ఒకటి −14, ఒకటి +7. ఈ వైశాల్యం అనే సంబంధం కానీ లేకపోతే వ్యాసార్థం కావచ్చు, పొడవు కావచ్చు, వెడల్పు కావచ్చు, ఇవి కూడా నెగిటివ్లో ఉండవు, ఎందుకంటే ఇవన్నీ కొలతలు, కొలతలు ఎప్పుడూ నెగిటివ్లో ఉండవు. కాబట్టి ఎక్స్ విలువ ఎంత కావాలి, ఖచ్చితంగా 7 కావాలి. సో ఎక్స్ విలువ 7 అంటే ఈ పార్ట్ 7 అయితే ఈ పార్ట్ ఏమవుతుంది, 14 అవుతుంది ఫ్రెండ్స్. ఇది 14 అయినప్పుడు మనకి ఇందులో సగం వ్యాసార్థం ఎంత వస్తుంది, మళ్ళీ 7 రావడం జరుగుతుంది. సో వ్యాసార్థాన్ని 7 తీసుకుంటే πr² / 2లో r = 7 సెంటీమీటర్స్ వచ్చింది అనుకుందాం. సో ఇప్పుడు పై అంటే 22/7 ఇంటూ r² అంటే 7 × 7 ఈజ్ డివైడెడ్ బై 2. 2 × 2 = 11, 7 × 7 11 × 7 = 77 అనేది మనకు కావాల్సిన అర్ధవృత్తం యొక్క వైశాల్యం. అర్ధవృత్తం యొక్క వైశాల్యం ఎంత ఫ్రెండ్స్, 77 చదరపు యూనిట్లుగా తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక అంక శ్రేణి యొక్క మొదటి పదం 5, చివరి పదం 60, ఆ పదాల మొత్తం విలువ 195 అయితే పదాంతరం విలువ ఎంత అడుగుతున్నాడు. సో అంకశ్రేణి అడగానే మనకు పదాలు ఏమైనా కనబడతాయి, ఫస్ట్ మొదటి పదాన్ని ఏ అంటాం, చివరి పదాన్ని ఎల్ అంటాం, పదాంతరాన్ని డి అంటాం. ఇవి జనరల్గా ఉపయోగపడతాయి. ఇక్కడ మనకి డి వాల్యూ అడిగాడు, డి వాల్యూ అడిగాడు కాబట్టి డిని ఎలా కనుక్కుందామో చూద్దాం. సో దానికోసం మనకి ఇచ్చింది ఏంటంటే మొదటి పదం 5, చివరి పదం 60, అండ్ పదాల మొత్తం ఇచ్చాడు, అంటే సమాఫెన్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 195 ఇచ్చాడు. సో ఫ్రెండ్స్, సమాఫెన్కి ఫార్ములా ఏంటి మనకి అంక శ్రేణిలో, n/2a + l అనేది పదాల మొత్తానికి సమానం. మరి ఇక్కడ ఎక్కడ కూడా డి లేదు కదా, అది మనకి ఎట్లా ఉపయోగపడుతుంది అనేది ఒక డౌట్. సో డికి కనుక్కోవడానికి మనకు ఫార్ములా టర్మ్ ఆఫ్ n, అంటే జనరల్ టర్మ్ = a + n-1 × d అనే ఫార్ములా వాడతాం. ఇక్కడ డి వాల్యూ కావాలంటే ఏ వాల్యూ తెలుసు, ఎన్ వాల్యూ తెలిస్తే సరిపోతుంది, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 65 మనకు ఉంది కాబట్టి లాస్ట్ పదం అనేది. సో ఒక్క విలువ తెలిస్తే సరిపోతుంది, అంటే ఎన్ను మనం కనుక్కోవాలి. సో ఎన్ కోసం మనం సమ్ ఆఫ్ ఎన్ పదాల మొత్తం విలువ వాడుతున్నాను, అంటే 195 ఇక్కడ తీసుకుంటే n/2a + l అంటే 5 + 60 రాస్తే n/2 = 65 195 65 ముళ్ళ. ఇక్కడ క్యాన్సిలేషన్ ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఇంతకుముందుకు చెప్పింది కూడా అదే, 100% క్యాన్సిల్ అయ్యే వాల్యూస్ ఉంటాయి కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ వస్తున్నాయి. ఎన్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 6 వచ్చింది. సో ఎన్ వాల్యూస్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ అయిపోయినట్టే. సో ఇక్కడ మనకి టీ అని అంటే లాస్ట్ పదం తీసుకుందాం, 65 తీసుకుంటున్నా, ఏ అంటే మొదటి పదం 5, అండ్ ఎన్ అంటే ఇక్కడ రాసాం కదా ఫ్రెండ్స్ 5 అని,
సిక్స్ వచ్చింది కదా, సిక్స్ మైనస్ వన్ విచ్ ఇస్ ఇంటూ డి. సో ఈ ఐదు తీసుకొస్తే 55 ఫ్రెండ్స్, 55 ఈక్వల్ టు 5d. అప్పుడు డి వాల్యూ మనకి ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 11 రావడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి మనకి డి వాల్యూ 11, ఆప్షన్ నెంబర్ 1 అనేది కరెక్ట్. సో ఇది అంక శ్రేణికి సంబంధించింది. చూడండి ఒకసారి, ఎస్ఐలో ఎక్కడ కూడా సిరీసెస్ ఇస్తామని చెప్పి లేదు సిలబస్లో, అయినప్పటికీ కూడా అంక శ్రేణి ఇచ్చాడా లేదా? అందుకే నేను చాలా క్లాసులు చెప్పాను ఫ్రెండ్స్, మన క్లాసెస్ స్టార్టింగ్ నుంచి కూడా ఒకటే మాట చెప్తున్నాను, సిలబస్లో ఇచ్చిన వరకే వస్తాయని గ్యారంటీ లేదు. అప్ టు 10th వరకు బుక్లలో ఉండే ప్రతి క్వశ్చన్ వస్తుంది ఫ్రెండ్స్. మ్యాథ్స్ బుక్ అయితే మనం తీసుకుంటాం కదా, సో ఆ బుక్లో ఉండే ప్రతి క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 10th క్లాస్ లెవెల్లో ఉండే మ్యాథ్స్ మొత్తాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఇది మనకి సిరీసెస్ 9th క్లాస్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో సిలబస్లో ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా ఇవి రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ ఈక్వల్ టు 0.3 బార్ అయితే ఎక్స్ స్క్వేర్ విలువ ఎంత? సో ఫ్రెండ్స్ వెరీ ఈజీ క్వశ్చన్ ఇది. ఎక్స్ ఈక్వల్ టు 0.3 బార్, యాక్చువల్గా బార్ అంటే మనం ఏం రాస్తాం ఫ్రెండ్స్, 0.3333 అని చెప్పేసి ఇలా వెళ్తుంటుంది. స్క్వేర్ చేసినప్పుడు ఏమైతుంది, 0.9999 అని చెప్పి అనుకుంటాం, కానీ ఇది మిస్టేక్. కానీ ఇది మిస్టేక్ ఎందుకు అంటే, ఎప్పుడైనా సరే ఇది అవధి, అంతం కానీ అవధి. సో ఇటువంటి సిరీసెస్ని ఫస్ట్ మనం భిన్నాల్లోకి మార్చాలి. సో అలా మార్చాలంటే మనం ఒక మెథడ్ డిస్కస్ చేసాం, దాని ప్రకారం ఏమవుతుంది, ఇక్కడ ఉన్న వాల్యూ మొత్తం రాయాలి అంటే 0.3, పాయింట్ లేకుండా ఏముంది తీసుకోవాలి అంటే 0/పాయింట్ కింద లైన్ కింద ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఒకటే కాబట్టి ఒక 9 అంటే 3/9 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/3. జనరల్గా 1/3 అని క్యాన్సల్ చేస్తే మనకి 0.333 బార్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది యాక్చువాలిటీ, ఎందుకంటే 1/3ని మనం క్యాన్సల్ చేసుకుంటే పాయింట్ పెట్టుకుంటాం, సో 10 ఉంటుంది కాబట్టి 333 ఇలా వెళ్తుంది, దాన్ని అవధి లేక 0.3 బార్ అని చెప్పి రాస్తాం. ఇది జనరల్గా రాసే పద్ధతి. సో ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది ఫ్రెండ్స్, 1/3 వచ్చింది. సో ఎక్స్ ఈక్వల్ టు 1/3 వచ్చింది కదా, ఇప్పుడు మనకు కావాల్సింది ఎక్స్ స్క్వేర్ వాల్యూ అంటే హోల్ స్క్వేర్ చేస్తే సరిపోతుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు 1/9. ఇప్పుడు ఈ 1/9ని మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, మళ్ళీ క్యాన్సల్ చేసుకుంటే 0.111 ఇలా వెళ్ళిపోతుంది. సో అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు ఫ్రెండ్స్, 0.1 బార్ అని చెప్పి రాయొచ్చు. 0.1 బార్ అంటే ఆప్షన్ నెంబర్ 4. ఒక్కసారి గమనించండి, 0.3 బార్కి స్క్వేర్ చేస్తే 0.1 బార్ వచ్చింది. అంటే మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం ఫ్రెండ్స్, కరెక్టా కాదని. 100% కరెక్ట్, మెథడ్ అనేది ఎక్కడ మారలేదు ఫ్రెండ్స్. మనం ఏ మెథడ్ అయితే వాడుతున్నామో అదే మెథడ్ ప్రకారం చేస్తున్నాం, అండ్ కరెక్ట్ ఆన్సర్ కాబట్టి మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్ అంటే 0.1 బార్ అని చెప్పి తీసుకోవాలి. 0.1 బార్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఒక వృత్తం యొక్క వ్యాసం ఏబి ఈక్వల్ టు 13 మీటర్లు, ఒకడు ఏ నుండి సరళరేఖపై ప్రయాణించి వృత్త పరిధిపై సి అనే బిందువుకు చేరుకున్నాడు. ఏసీ ఈక్వల్ టు 5 మీటర్లు అయితే సిబి ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం డేటా ప్రకారం తీసుకుందాం. ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఫ్రెండ్స్, ఏంటంటే క్వశ్చన్ మనం చేయగలుగుతామా చేయలేమని. ఎటువంటి ప్రాబ్లం అవసరం లేదు ఫ్రెండ్స్, ఈజీగా చేయొచ్చు. సో ఫస్ట్ ఒక వృత్తం తీసుకోమన్నాడు, ఒక వృత్తాన్ని తీసుకున్నాను, ఒక వృత్తం యొక్క వ్యాసం అని ఇచ్చాడు కదా. సో ఒక వ్యాసం తీసుకున్నాం, అది ఏబి అని చెప్పాడు కాబట్టి ఏబి అని పేరు పెట్టాను. వ్యాసం ఈక్వల్ టు 13 మీటర్లు అన్నాడు. ఓకే, ఒకడు ఏ అనే బిందువు నుంచి అంటే ఈ బిందువు నుంచి ప్రయాణించి వృత్త పరిధిపై సి అనే బిందువు, వృత్త పరిధి అంటే మొత్తం ఫ్రెండ్స్ ఈ ఎండింగ్ పాయింట్ సి అనే బిందువుకు, అంటే ఇట్లా తీసుకున్నా ఇది వృత్త పరిధే, ఇట్లా తీసుకున్నా వృత్త పరిధే, ఇట్లా తీసుకున్నా వృత్త పరిధి, అంటే మనం సీని ఎక్కడ పెట్టినా ఏం కాదు. సపోజ్ ఇక్కడ రాస్తున్నాను ఫ్రెండ్స్, ఇలా చేరుకున్నాడు, సీని చేరుకున్నాడు, అండ్ ఏసీ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్, మనకి 5 మీటర్లు ఇచ్చాడు. ఏసీ ఈక్వల్ టు 5 మీటర్లు ఇచ్చాడు. అయితే సిబి విలువ ఎంత అని అడుగుతున్నాడు. సిబి విలువ ఎంత ఫ్రెండ్స్, ఇట్లా ఏర్పడినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఒక లంబకోణం ఏర్పడుతుంది, లేదు ఇలా తీసుకుంటే ఇక్కడ సి అని చెప్పి రాసినప్పుడు ఇక్కడ కూడా ఒక లంబకోణం ఏర్పడుతుంది. ఈ కేసులో కూడా ఇక్కడ తీసుకున్న సి అనేది ఒక లంబకోణాన్ని ఏర్పడుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు వచ్చింది ఏంటంటే ఏ అనే బిందువు ఇక్కడ ఉంది, బి అనే బిందువు ఇక్కడ ఉంది, సి అనే బిందువు ఇక్కడ ఉంది. సో ఇక్కడ లంబకోణం ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ లంబకోణం ఉంది, అండ్ ఇక్కడ ఇది 13 సెంటీమీటర్లు, ఇది 5 సెంటీమీటర్లు, కాబట్టి ఈ రిమైనింగ్ పార్ట్ అనేది 12 సెంటీమీటర్లు అవుతుంది, 12 మీటర్లు అవుతుంది. డైరెక్ట్ క్వశ్చన్, ఎందుకంటే ఇంత ముందుకు చెప్పాను మీకు లంబకోణ భుజాలు కొన్ని ఉంటాయి, ఆ లంబకోణ భుజాలను ఈజీగా గుర్తుపెట్టుకుంటే ఇటువంటి అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ విందో అది లేదు, అప్పుడు మనం ఏం చేయాలి, కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఇక్కడ ఏందో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి, కర్ణము స్క్వేర్ 13 స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. 13 స్క్వేర్ ఈక్వల్ టు 169, 5 స్క్వేర్ ఈక్వల్ టు 25 ప్లస్ ఎక్స్ స్క్వేర్. 169 మైనస్ 25 ఈక్వల్ టు 144 ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. అప్పుడు ఎక్స్ విలువ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా మళ్ళీ 12 రావడం జరుగుతుంది. సో ఎక్స్ వాల్యూ ఇస్ 12 మీటర్స్, 12 మీటర్స్ ఇక్కడ ఉంది, ఆప్షన్ నెంబర్ 3 ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక చతురస్రం భుజాలలో పెరుగుదల 21% అయినప్పుడు దాని వైశాల్యంలో పెరుగుదల ఎంత? సో ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా గమనించండి, ఒక చతురస్రం గురించి ఇచ్చాడు, ఒక చతురస్రంలో భుజాలలో పెరుగుదల ఇచ్చాడు. సో భుజం ఎంత ఉందో తెలియదు, ఇందులో 21% పెరిగిందంట.
అయితే దాని వైశాల్యంలో పెరుగుదలని తరిగాడు. సో ఒక్క విషయం గమనించేది ఏంటంటే, మనకు అడిగేది వైశాల్యమా చుట్టుకొలతనా తెలుసుకోవాలి. సో చుట్టుకొలతలో పెరుగుదల అంటే ఫార్ములా 4a, వైశాల్యంలో పెరుగుదల అంటే ఫార్ములా a². 4a ఓన్లీ ఒకటే ఏ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎంతైతే పెరిగిందో చుట్టుకొలత కూడా అంతే పెరుగుతుంది. అంటే చుట్టుకొలతలో పెరుగుదల శాతం ఎంత? మళ్ళీ 21 ఉంటుంది ఫ్రెండ్స్. కానీ వైశాల్యంలో పెరుగుదల ఎంత? a² కాబట్టి 21 శాతం 1 మొత్తం కలిపితే 42 అని చెప్పి చాలామంది మిస్టేక్ చేస్తారు. కానీ 42 కాదు ఫ్రెండ్స్, ఇది ఎక్స్ ఇది వై. జనరల్ ఫార్ములా చెప్పాను మీకు, చాలా సందర్భాలు చెప్పాను పర్సంటేజ్లో. ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ వై బై 100 అనే ఫార్ములా వాడితే మనకి ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టుంది కాబట్టి 21 ప్లస్ 21 ఇంటూ 21 బై 100. 21 ప్లస్ 21 42, 21 ఇంటూ 21 441 బై 100. బై 100 అంటే పాయింట్ పెట్టుకోవచ్చు, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 42 ప్లస్ 4 46.41 అంటే ఆప్షన్ నెంబర్ 4 ఈస్ కరెక్ట్ అని తీసుకుంటాం ఫ్రెండ్స్. ఓవరాల్గా మనకి ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ వై బై 100 అనే ఫార్ములా ఇక్కడ మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 30 మంది విద్యార్థులు ఒక తరగతిలో భౌతిక శాస్త్రం ప్రధానంగా గల 10 మంది విద్యార్థులకు సరాసరి మార్కులు 72. అంటే ఇక్కడ క్వశ్చన్ పెద్దగా ఉన్నప్పుడు స్టార్టింగ్ నుంచి చేస్తే బెస్ట్ ఫ్రెండ్స్. ఒక 30 మంది విద్యార్థులు ఉండే ఒక తరగతిలో 10 మంది విద్యార్థులకు ఫిజిక్స్ అనేది మెయిన్ సబ్జెక్ట్, వాళ్ళ మార్కులు 72, అప్పుడు టోటల్ ఎంత అవుతుంది? 72 అవుతుంది. అదేవిధంగా రసాయన శాస్త్రం ప్రధానంగా గల 5 గురు, అంటే కెమిస్ట్రీ మెయిన్ సబ్జెక్ట్ అది 5 గురికి, అట్లా ఎంతమంది ఉన్నారు? వాళ్ళ యావరేజ్ ఎంత? 66. సో టోటల్ ఎంత? 66 ఇంటూ 5 అంటే సగం చేసి 0 పెట్టండి, 33 0. అదేవిధంగా 15 మందికి మ్యాథ్స్ అనేది మెయిన్ సబ్జెక్టు, వాళ్ళకి వచ్చిన యావరేజ్ మార్కులు ఎంత అండి? 80 వచ్చింది. కాబట్టి 8 × 5 = 800, 8 × 5 = 400. సో మొత్తం 1200. ఈ మూడింటిని మనం యాడ్ చేస్తే 20 ప్లస్ 30 50 10 ప్లస్ 12 22 వచ్చింది. ఇప్పుడు మొత్తం విద్యార్థులు ఎంతమంది? 30 మంది విద్యార్థులు. కాబట్టి 30ని కింద రాశాను. సో 3 × 3 = 21 3 × 5 = 15. ఓవరాల్గా యావరేజ్ ఎంత ఫ్రెండ్స్? క్లాస్ యావరేజ్ 75 రావడం జరుగుతుంది. క్లాస్ యావరేజ్ ఓవరాల్గా మనకి 75 అనేది క్లాస్కు సంబంధించిన ఓవరాల్ యావరేజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, బీసీలు సమానంగా పెట్టుబడి పెట్టారు, డి పెట్టుబడి సి పెట్టుబడిలో సగం, మరియు ఏ పెట్టుబడికి రెట్టింపు, ఈ పెట్టుబడి బి పెట్టుబడికి రెండింతలు, సంవత్సరంలో లాభం 24 లక్షలు అయితే ఈ 24 లక్షలను ఈ తన వాటాగా పొందితే మొత్తం లాభం ఎంత? సో ఫ్రెండ్స్, ఇది పార్ట్నర్షిప్స్ ప్రాబ్లమ్స్ కానీ కొంచెం వెరైటీగా ఉంటాయి ఫ్రెండ్స్, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో ఫస్ట్ ఇక్కడ మనకు 5 గురు ఉన్నారు ఫ్రెండ్స్, ఏబిసిడిఈ. 1 బై 1 చూద్దాం. బీసీలు సమాన పెట్టుబడి పెట్టారు, బీసీలు సమాన పెట్టుబడి పెట్టారు కాబట్టి బి ఈక్వల్ టు సి. డి పెట్టుబడి సి పెట్టుబడిలో సగం, సో సిలో సగం ఎంత ఉంటుంది ఫ్రెండ్స్? డి పెట్టుబడి సి పెట్టుబడిలో సగం, సి పెట్టుబడిలో సగం. అండ్ నెక్స్ట్ ఏమంటుండో, సో ఇది డి పొజిషన్ అనుకుంటే డైరెక్ట్గా మనం ఇక్కడ సి బై 2 కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏమంటుండు, ఏ పెట్టుబడికి రెట్టింపు, ఏ పెట్టుబడికి రెట్టింపు అంటే ఏ ఎంత ఉండాలి ఫ్రెండ్స్? ఖచ్చితంగా సి బై 4 ఉంటుంది. సి బై 4కు రెట్టింపు చేస్తే ఇది రావడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ ఈ పెట్టుబడి బి పెట్టుబడికి రెండింతలు, అంటే ఈక్వల్ టు ఎంత రాసుకోవచ్చు? 2b అని రాయొచ్చు. సో ఒక్కసారి ఈక్వేషన్ మొత్తాన్ని కూడా ఒకటే సింగిల్ టర్మ్లోకి కన్వర్ట్ చేద్దాం. అంటే ఇదేమవుతుంది? సి బై 4 బి ఈక్వల్ టు సి రాసుకోవచ్చు, సిని అలాగే ఉంచుతున్నాను, సి బై 2 చేంజ్ చేయొచ్చు, 2b అంటే బి ప్లస్ సి రాస్తే 2c అవుతుంది. ఇప్పుడు నిష్పత్తి ఏమవుతుంది ఫ్రెండ్స్? 1 బై 4 is to 1 is to 1 is to 1 by 2 is to 2 అనేది మనకు కావాల్సిన నిష్పత్తి వచ్చింది. దీన్ని క్రమంగా మార్చుకుంటే 4 అని తెలిసాం కాబట్టి 1 is to 4 is to 2 is to 8 అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు 1 is to 4 is to 4 is to 2 is to 8 అనేది కొత్త నిష్పత్తి వచ్చింది. ఈ నిష్పత్తిలో లాస్ట్ది ఈ అనేది, ఈ వాట ఎంత ఫ్రెండ్స్? 24 లక్షలు. అంటే 8 పార్ట్స్లోనికి 24 లక్షలు వచ్చినాయి, అంటే ఇంటూ 3 చేశాడు. ఇప్పుడు మొత్తం ఎంత అని అడుగుతున్నాడు, అంటే 1 ప్లస్ 4 5 ప్లస్ 4 9 ప్లస్ 2 11 ప్లస్ 8 19 వచ్చింది. 19 × 3 చేస్తే ఎంత వస్తుంది ఫ్రెండ్స్? మనకి 57 లాక్స్ వస్తుంది. 57 లక్షలు అనేది మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మిగిలిన రీజనింగ్ టాపిక్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆ రీజనింగ్ టాపిక్ కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. నేను మీరు మన విద్యా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియోస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.